అందరికీ నమస్కారం. నా పేరు వినీష. ఈరోజు మనం చాప్టర్ 8 ఆఫ్ మెల్యూహ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ చాప్టర్ పేరు డ్రింక్ ఆఫ్ ది గాడ్స్. డ్రింక్ ఆఫ్ ది గాడ్స్. సో మనం లాస్ట్ చాప్టర్ క్లైమాక్స్ సీన్ ఏంటి అంటే మొత్తం శివాకి స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింగ్, ప్రైమ్ మినిస్టర్, ఇంకా నంది ఉంటారు అక్కడ. సో ఆ సీన్తో లార్డ్ రామ్ ఏదైతే అన్ఫినిష్డ్ టాస్క్ అనుకున్నాడో ఆ టాస్క్ గురించి శివాకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మన లాస్ట్ చాప్టర్. సో ఈ చాప్టర్లో ఏముందో తెలుసుకుందాం. ఈ చాప్టర్ ఫస్ట్ సీన్ ఏంటి అంటే నంది, శివ అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటారు. నంది చాలా గిల్టీతో ఉంటాడు, చాలా బాధతో ఉంటాడు. ఎందుకంటే శివ క్వశ్చన్ చేస్తాడు కదా ముందు చాప్టర్లో వాళ్ళ మధ్య జరిగే కాన్వర్జేషన్లో, మీ మెలూహన్స్కి ప్రాబ్లం అని చెప్పి బయట ట్రైబ్స్కి యాక్చువల్ విషయం చెప్పకుండా వాళ్ళని మీలో జాయిన్ చేసుకుంటున్నారు అనే ఒక పైకి అలా చూపిస్తూ వాళ్ళని అందరినీ సోమరాస్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇచ్చి అలా బ్లూ థ్రోట్ కోసం వాళ్ళు వెతుకుతున్న నీల్కంఠ్ కోసం ప్రతి ఒక్క ట్రైబ్కి ఆ మందుని ఇచ్చి నిజానికి వాళ్ళు వెతుకుతుంది నీల్కంఠ్ని, పైకి ఏమో బయట ట్రైబ్స్ని మా దాంట్లోకి తెచ్చుకుంటున్నాము అనే సాకుతో చేయడం తప్పు అన్నట్టు చెప్పాడు. కాబట్టి నందినే కదా ఫస్ట్ చాప్టర్లో మనం తెలుసుకున్నట్టయితే శివ వాళ్ళ ట్రైబ్ దగ్గరికి వెళ్ళేది నందినే, మీరు మా దగ్గరికి రండి అని అడిగేది. సో నంది చాలా గిల్టీతో ఉంటాడు, నేను మోసం చేశాను అని చాలా బాధతో నడుస్తూ చాలా సారీ మై లార్డ్ అని చెప్తాడనమాట. శివ నవ్వడు కానీ సూటిగా చూస్తాడనమాట. ఇంకొకసారి రిపీట్ చేయొద్దు అనే మెసేజ్ని కన్వే చేస్తాడు నంది తప్పకుండా ఇంకొకసారి. ఎప్పటికీ మేము మా ప్రాబ్లమ్స్ ఎంత మునిగిపోయామంటే మీకు అబద్ధం చెప్పడం కూడా కరెక్ట్ అనుకునేలాగా మిగతా వాళ్ళ గురించి ఆలోచించని అంత మునిగిపోయాం, అది చాలా తప్పు. ఇంకెప్పటికీ నా ప్రాణం పోయినా మీకు ఎప్పటికీ తప్పు, ఇంకొకసారి అబద్ధం చెప్పాను అని చెప్పి మనసులో అనుకుంటాడు. బయటికి కూడా నేను ఇంకెప్పుడు ఆ తప్పు రిపీట్ చేయను అని చెప్తాడు. శివ నవ్వుతాడు. అక్కడతో ఆ సీన్ ఆ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో అది అయిపోతుంది. ఆ వెడ్జ్ ఏదైతే ఉందో, ఆ కొంచెం ఆ వియర్డ్ వైబ్ ఏదైతే ఉందో అది అక్కడితో అయిపోతుంది. వెంటనే నంది అప్పటికే ఇంకా కూల్ అవ్వడు కానీ శివ వెంటనే కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. నాకు మీ సొసైటీని చూస్తే చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది, మీ కస్టమ్స్ ఏంటో మీరేంటో కొన్ని వింత వింతగా అనిపిస్తాయి అని అంటాడు. వేటి గురించి అని చెప్పి ఈసారి కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు నంది, అంటే కొత్త కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది, ఆ చాప్టర్ అయిపోయింది అని హ్యాపీగా శివతో అడుగుతాడు. ఏ దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే, ఒక పక్కేమో కొందరు నాకు నీల్కంఠ్ బ్లూ థ్రోట్ ఉన్నందువలన నేనేదో మిమ్మల్ని సేవ్ చేసేస్తా అని నమ్ముతున్నారు, కొందరేమో ఈ నీల్కంఠ్ ఎంత పవిత్రమైందంటే దాని గురించి మాట్లాడడానికి కూడా భయపడే అంత పవిత్రంగా దాన్ని కొలుస్తున్నారు, మరికొందరేమో నేను ముట్టుకుంటేనే ఏదో పూజలు చేయించుకోవాలి అని చెప్తున్నారు. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎవరిని ముట్టుకున్నారు అంటే నన్ను ఇలాగా వాళ్ళు ఒకరిని నేను ముట్టుకుని నేమ్ చెప్పడు ఎవరిని ముట్టుకున్నాను అని చెప్పి, నేను ఒకరిని ముట్టుకున్నాను నేను శుద్ధీకరణ చేసుకోవాలి అని చెప్పారు అని చెప్పాడు చెప్తారు ఎవరికి, నందితో అంటాడనమాట. అప్పుడు వెంటనే నంది అడుగుతాడు ఎవరిని ముట్టుకున్నారు, అది వికర్మ పర్సన్ అయ్యుంటారు ఎవరైతే మీరు ముట్టుకున్నారో, ఎందుకంటే వికర్మ పర్సన్ని ముట్టుకుంటేనే మీరు శుద్ధీకరణ చేసుకోవాలి అని. అప్పుడు శివ ఫేస్ వెంటనే ఇట్ మేక్స్ సెన్స్, అంటే ఒక్కసారిగా మొత్తం మారిపోద్దాయి అనుకున్నదంతా సడన్గా ఆయనకు అన్నీ అర్థమవుతాయి ముందు రోజు ఏం జరిగింది అని చెప్పి. ఆయన ముట్టుకోగానే ఎందుకు సతీ పక్కకి వెళ్ళిపోయింది, ఎందుకు అంత షాక్డ్గా రియాక్ట్ అయింది, ఎందుకు గురూజీ ఇంకా కృతిక కూడా అలా రియాక్ట్ అయ్యారు అనేది ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు వెంటనే అంటాడు నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళిపో, నేను మళ్ళీ అక్కడ నిన్ను కలుస్తాను అని చెప్పి. అప్పుడు వెంటనే నంది అడుగుతాడు మీరు ఇంతకీ శుద్ధీకరణ చేసుకున్నారా లేదా చెప్పండి చెప్పండి అని అడుగుతాడు. నువ్వు వెళ్ళిపో గెస్ట్ హౌస్కి, నేను నిన్ను అక్కడ కలుస్తాను అంటాడు. అక్కడితో ఆ సీన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ ఏంటంటే నా ఫేవరెట్ సీన్. శివ ఈవినింగ్ సతీ కోసం చాలాసేపు వెయిట్ చేస్తాడు, చాలాసేపు అక్కడెక్కడైతే కూర్చుంటారో ఆ గార్డెన్లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలాసేపు వెయిట్ చేసి ఎంతకి రాదని చెప్పి ఇంకా బ్యాడ్ ఫీలింగ్తో అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆలోచిస్తూ ఉంటాడనమాట, అసలు నేను ఎలా అనుకుంటాను సతీ గురించి, అలాగా నన్ను ఒక ట్రైబ్ కాబట్టి అలాగా పక్కకు చేసేసింది, అలా విత్డ్రా అయిపోయింది అని చెప్పి నేను ఎంత ఇడియట్ని సతీని అలా తక్కువగా ఆలోచిస్తుంది అని అనుకున్నాను. యాక్చువల్గా ఆమె చెప్తుంది నాకు నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్తుంది. ఎందుకనింది, మేబీ సతీకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా, లేకపోతే సతీ
ఎంత హానరబుల్ విమెన్ అంటే ఎవరికైనా తన వల్ల ఏదైనా నష్టం కలుగుతుంటే బాధ తట్టుకోలేనందుకు అలా అనిందా, అసలు ఎందుకు అనింది సతీ అలాగా అని ఆలోచించుకుంటూ ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అప్పుడు శివకి సడన్గా అక్కడ ఒక బ్రేస్లెట్ దొరుకుతుంది. ఎక్కడైతే సతీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందో అక్కడే ఒక బ్రేస్లెట్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి శివ పిక్ చేసుకుంటాడు ఆ బ్రేస్లెట్ని, తీసుకొని చూస్తాడు. చూస్తే అక్కడ ఎక్కడ విరిగిపోయినట్టు కనిపిస్తుంది. ఒకవేళ పడిపోయి ఉంటే అక్కడ విరిగిపోవాలి కదా బ్రేస్లెట్, ఎక్కడ ఒకవేళ బై మిస్టేక్ అది కింద పడిపోయి ఉంటే అక్కడే ఎవరో పెట్టినట్టుగా ఉంటుంది. అక్కడ తను తీసుకోవాలి అని ఎవరో కావాలని పెట్టినట్టుగా శివకి అర్థమై ఫాస్ట్గా పిక్ చేసుకుంటాడు చాలా హ్యాపీగా. దాని వాసన చూస్తాడు, అది హోలీ లేక్ వాసన వస్తుంది. ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోతాడు శివ. దాన్ని ఆ బ్రేస్లెట్ని ఒకసారి కిస్ చేస్తాడు. చేసి ఇంకా మౌంట్ మందర్కి వెళ్ళి నేను రాగానే ఫస్ట్ తనని కలవాలి, ఇంకా వరల్డ్ మొత్తం నాకు ఆపోజిట్గా వచ్చినా నేను సతీని మాత్రం వదిలేదు అని మనసులో అనుకుంటాడు. ఈవెన్ నేను హ్యూమన్ రేస్ మొత్తాన్ని అగేన్స్ట్గా ఫైట్ చేయాల్సి వచ్చినా కూడా నేను సతీ కోసం ఉంటాను, నా జర్నీ తను లేకుంటే ఇంకా కంప్లీట్ కాదు అని చెప్పి అతని మనసుకి తెలుసు, అతని సోల్కి తెలుసు, పూర్తిగా అర్థమైపోతుంది. అంటే సతీ కావాలని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళింది బ్యాంకులు తన కోసం అని అన్న దాంతో ఆమె అంగీకారాన్ని ఆయనకు తెలిపిందే అని శివ అనుకుని చాలా హ్యాపీగా అయిపోతాడు. నెక్స్ట్ సీన్ ఏంటి అంటే శివ వాళ్ళ ట్రిప్ స్టార్ట్ అవుతుంది మౌంట్ మందర్కి. కనకల ప్రైమ్ మినిస్టర్, శివ, నంది ఒక దగ్గరే కూర్చొని ఉంటారు. ఒక దాంట్లోనే ఒక జర్నీ చేసే ఒక కారవన్లోనే కూర్చుంటారు ఒకే దాంట్లో. వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడు నంది అడుగుతూ ఉంటాడు కనకలని ప్రైమ్ మినిస్టర్ని, మేడం ఇంకా ఎంతసేపు అని చెప్పి చిన్నపిల్లలు ఎగ్జైట్ అయినట్టు అలా అడుగుతూ ఉంటాడు. అయితే ఆమె చెప్తుంది మనం దేవగిరి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా 1 అవరే అయింది, ఇది ఫుల్ 1 డే జర్నీ, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అని చెప్పి. అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఎందుకంటే చాలా మంది మౌంట్ మందర్ని ఎవరు ఇప్పటిదాకా చూసిండరు, ఓన్లీ కొంతమందే. మౌంట్ మందర్లోనే ఈ సోమరాస్ అనేది సృష్టిస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేసేది. చాలా చాలా స్పెషల్ ఫ్యూ మాత్రమే మౌంట్ మందర్ రీచ్ అయి ఉంటారు మెలుగుహాలో. అది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మౌంట్ మందరే వాళ్ళకి సోల్ లాగా అనమాట, వాళ్ళకి యాంటీ ఏజింగ్, వాళ్ళపై ఓల్డ్ అవ్వకుండా కాపాడేది, వాళ్ళు సిక్ అవ్వకుండా కాపాడేది. సోమరాస్ ఏదైతే ఉందో అది అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. శివ సంహవ్ వాళ్ళ ప్రాబ్లం అక్కడ ఉంది అని అనుకున్నాడు. ఆ ఫెసిలిటీని ఆయనే స్వయంగా కళ్ళతో చూడాలి అని అనుకున్నారు కాబట్టి వీళ్ళు మౌంట్ మందర్ ట్రిప్ వెళ్తున్నారనమాట. సో నంది ఎగ్జైట్మెంట్ అది అనమాట. సో నీ వెనకాలే నాకు టైం తెలియట్లేదు కదా, అందుకనే అడిగాను ఎంతసేపు అయింది అని, మనం లోపలే ఉన్నాం కదా అని చెప్తారనమాట. ఈ మొత్తం కర్టన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి ఉంటారు. క్లోజ్ చేసేసారు కదా అంటే అప్పుడు ఆయన కనకాల అంటారు ప్రైమ్ మినిస్టర్, అది మీ సేఫ్టీ కోసమే కదా కర్టన్స్ క్లోజ్ చేసిందని. కానీ శివాకి మనసులో తెలుసు అది క్లోజ్ చేసింది ఎందుకు అంటే ఆ మౌంట్ మందర్ డైరెక్షన్స్, దారి ఎక్కడ ఉందో ఎలా వెళ్ళాలో ఎవరికి తెలియకూడదని చెప్పి ఆ కర్టన్స్ క్లోజ్ చేసేసారు. సో అక్కడ నుంచి వెళ్తూ వాళ్ళు ప్రొటెక్ట్, అక్కడ వాళ్ళ దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మోస్ట్ ఫేమస్ ఆర్మీ మెన్ మొత్తం కంట్రీలో ఆ టైంలో ఉన్నవాళ్ళు అరిష్టనేమి అనేవాళ్ళు అనమాట. వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ తీసుకెళ్తారనమాట. అప్పుడు శివ దారిలో అడుగుతాడు కనకాలని, మనం ఎవరిని కలుస్తున్నాం అక్కడ అని. మనం బృహస్పతిని కలుస్తున్నాం, కొత్త క్యారెక్టర్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, గుర్తుపెట్టుకోండి బృహస్పతి. బృహస్పతిని కలవబోతున్నాము. ఆయన చీఫ్ సైంటిస్ట్ అక్కడ, ఈ మొత్తం సోమరాస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆయన్నే మెయిన్ సైంటిస్ట్. ఇది ఒక్కటే కాదు, వాళ్ళు ఇంకా చాలా రీసెర్చెస్ చేస్తూ ఉంటారు అక్కడ అని చెప్తారనమాట. ఓకే సరే థ్యాంక్ యూ అని కనకాల చెప్పి ఆన్సర్ చెప్పినందుకు తన బుక్లోకి మళ్ళీ వెళ్ళిపోతాడు. శివ ఒక బుక్ చదువుతూ ఉంటాడు. ఆ బుక్ ఒక మనుస్క్రిప్ట్, దాంట్లో అసురాస్ అంటే డెమన్స్ అంటే ఈవిల్ పీపుల్ వర్సెస్ గాడ్ దేవాస్, ఒక ఫైట్ వార్ గురించి, ఎప్పుడో మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎప్పుడో బ్యాక్ జరిగిన ఒక ఫైట్ గురించి చదువుతూ ఉంటాడు. సో గుడ్ గెలుస్తుంది, మంచి ఎవరైతే ఉన్నారో దాంట్లో దేవుళ్ళు గెలుస్తారు అగేన్స్ట్ మన అసురాస్. వాళ్ళకి లీడర్ ఎవరంటే లార్డ్ రుద్ర, మహాదేవ్, గాడ్ ఆఫ్ గాడ్స్ అనే బుక్ చదువుతూ ఉంటాడు శివ. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు రీచ్ అయిపోతారు, ఆ నైట్ స్పెండ్ చేసేస్తారు. పొద్దున్న లేయగానే రీచ్ అయిపోతారు ప్లేస్కి, బృహస్పతి ఉండే మౌంట్ మందర్కి. ఆ ప్లేస్కి రీచ్ అవగానే బయటికి రాగానే శివాని అడుగుతుంది కనకల, నైట్ ఎలా నిద్ర పట్టింది అంటే బాగానే నిద్రపోయాను, కాకపోతే ఏదో స్ట్రేంజ్ సౌండ్ వస్తూ ఉన్నింది దారి పొడుగున అని చిన్న స్మైల్ ఇచ్చి కనకల దాన్ని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకుండా రండి లోపలికి వెళ్దాం బృహస్పతి ఆఫీస్ చూద్దాము అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. ఆ ఆఫీస్ చాలా సింపుల్గా ఉంటుంది, మొత్తం బ్లూతో కవర్ అయి ఉంటుంది.
ఉంటాయి వాల్స్ అంతా. స్ట్రేంజ్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తాడు, వింత వింత ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసేవి అవన్నీ. తాటి ఆకులు, పామ్ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి. లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీవ్స్, నోట్స్ ఉంటాయి, దాని మీద ఏవేవో నోట్స్ రాసుకొని ఉంటారు. అక్కడ ఒక చిన్న విండో ఉంటుంది, ఆ విండోలో నుంచి ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ బ్యూటిఫుల్ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మధ్యలో చిన్న సీట్స్ ఉంటాయి, చిన్న హైట్తో సీట్స్, చాలా సింపుల్ రూమ్, జస్ట్ లైక్ మెలూహాలో అన్నీ ఎలా సింపుల్గా ఉంటాయో ఈ ఆఫీస్ కూడా అలానే సింపుల్గా ఉంది. అప్పుడు బృహస్పతి లోపలికి వస్తాడు, వీళ్ళ ముందుకు వస్తాడు. శివ కంటే హైట్ తక్కువగానే ఉంటాడు, యావరేజ్ హైటెడ్ మ్యాన్, బ్రాడ్గా ఉంటాడు, కొంచెం పొట్టిగా, కొంచెం లావుగా, లూజ్ మజిల్స్తో అలానే ఉంటాడు. అంటే సైంటిస్ట్ ఆబ్వియస్గా ఎప్పుడు కూర్చుని ఉండే వర్క్, ఎప్పుడు అలా ఉండే వర్క్ కాబట్టి, వీళ్ళు వారియర్స్ కాదు కాబట్టి అంత ఫిట్నెస్ ఏమి ఉండదు. సో అలా డిస్క్రైబ్ చేస్తాడనమాట అక్కడ బృహస్పతిని. తర్వాత అతను సింబల్ వచ్చి, అతని మీద వేసుకున్న సింబల్, అతని డాలర్ ఏంటి అంటే స్వాన్ అనమాట. స్వాన్, స్వాన్ అంటే హంస. సో అది చాలా తక్కువ మందికి శివ అబ్జర్వ్ చేశాడు, ఆ పర్టిక్యులర్ సింబల్ ఉండడం. సో ఎలా ఉన్నావు కనకాల అని అడుగుతారు బృహస్పతి కనకాలని. చాలా రోజులైంది మనం కలిసి అని చెప్తే, అవును చాలా ఏళ్ళైంది అని చెప్తారు. ఇది లార్డ్ శివ అని పరిచయం చేస్తారు. ఓ జస్ట్ శివ అని పిలవండి, థ్యాంక్ యూ అని చెప్పి, జస్ట్ వినీష్ అలాగా, జస్ట్ శివ, జస్ట్ వినీష్, జస్ట్ శివ అని పిలవండి అని చెప్పి, శివ అని పిలిస్తే చాలు అని చెప్తాడు శివ. ప్లస్ నీతో పాటు వచ్చింది ఇతను ఎవరు అని అడిగితే, నంది మన కెప్టెన్ అంటే, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి బృహస్పతి చెప్తాడు. బృహస్పతి అడుగుతాడు, నేను మిమ్మల్ని రూడ్గా ఏం అడగట్లేదు, బట్ నేను చూడొచ్చా మీ నీల్కంఠిని అని చెప్పి అప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాడు శివ. అది చూసి అప్పుడు నంది వెంటనే కలర్ లోపల నుంచే వస్తుంది, అసలు ఎలా ఇది పాసిబుల్, ఇది దీనికి అర్థం ఏంటంటే అని ఆపేస్తాడు. అప్పుడు కనకాల చెప్తుంది, అంటే నీల్కంఠ్ వచ్చాడని, మన సేవియర్ వచ్చాడని చెప్పి అని చెప్తుంది. అప్పుడు వెంటనే శివ అంటాడు, నాకు దాని గురించి ఏం తెలియదు, కానీ నేను సేవియరో కాదో, మొత్తానికైతే నేను మీ బ్యూటిఫుల్ కంట్రీని నా బెస్ట్ పాసిబుల్ వేలో కాపాడడానికి ట్రై చేస్తాను అని చెప్పి. బృహస్పతి మాత్రం ఆలోచనలలో అలానే పాజ్లో ఉండిపోతాడు ఆ నీల్కంఠ్ని చూసి. ఆయనేమో వెనక్కి ఇలా వేసుకుంటూ ఉంటాడు దాన్ని కవర్ చేసుకోవడానికి. బృహస్పతి దీని ఇంప్లికేషన్స్ ఏంటి అని చెప్పి తలలో ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే కనకాల బృహస్పతి అని పిలుస్తుంది. అప్పుడు శివ అడుగుతారు, మీరు సోమరాస్ ఎలా వర్క్ చేస్తుందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అంటే, ఆఫ్ కోర్స్ అని చెప్తాడు. ఇది ఓకేనా నంది ముందు చెప్పడానికి అంటే, నేను ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చింది, నాకు తోడుగా ఉన్నది నందినే, నంది ముందే ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, నంది లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే శివాని అప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్ అవుతుంది కదా, తను అబద్ధం చెప్పానని, ఇంకా కూడా నన్ను పూర్తిగా నమ్ముతున్నాడు శివ. నా కంఠంలో ప్రాణం ఉండగా చావ్ ఎదురొచ్చినా కూడా ఇంకొకసారి ఆయనకి అబద్ధం చెప్పకూడదు అని మనసులో అనుకుంటాడు. మీరు ఎలా చెప్తే అలాగా అని బృహస్పతి అంటాడు. సో ఇది కానీ బృహస్పతి ఇతన్ని పిలిచే విధానం అబ్జర్వ్ చేస్తాడు. లార్డ్ అని తెలిసాక కూడా ఆయన, అంటే లైక్ నీల్కంఠ్ అని తెలిసాక కూడా ఆయన పెద్దగా డిఫరెన్స్ లేదు మిగతా వాళ్ళలాగా, కింద కాళ్ళ మీద పడిపోవడాలు అలా కాదు. ఇలాంటిదే చేసింది ఇంకొకరు కూడా ఉన్నారు, పర్వతేశ్వర్ మన ఆర్మీ చీఫ్. కాకపోతే పర్వతేశ్వర్ ఏంటంటే నమ్మకం లేక అలా ఉన్నాడు, కానీ ఇతను చాలా అఫెక్షనేట్గానే ప్లస్ అతి గౌరవం కూడా ఇవ్వకుండా శివాని శివలాగే చూశారు. ఇంకొక సైడ్ ఆఫ్ ది స్టోరీ ఏం జరుగుతుంది అంటే, మన రాయల్ ప్రొసెషన్ అంటే మన కింగ్, క్వీన్, వాళ్ళ పాప సతీ బయలుదేరుతారు మౌంట్ మందర్కి. వాళ్ళకి అక్కడ వేరే ఏదో పూజ జరుగుతుంది, దానికోసం వాళ్ళు బయలుదేరుతున్నారు. సో ఇంకా రాయల్ క్యారేజెస్ వెళ్తున్నాయి అంటే పక్కడ బందీగా వెళ్తుంది. ముందర ఒక 160 సోల్జర్స్, వెనకాల ఒక 160 సోల్జర్స్, 5 క్యారేజెస్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళు జస్ట్ లైక్ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తుంటే 10 కార్లు వెళ్తాయి, దాంట్లో ప్రైమ్ మినిస్టర్ ఏ కార్లో ఉన్నాడో తెలియనట్టు, వీళ్ళు కూడా 5 క్యారేజెస్లో వెళ్తారు. కానీ అక్కడ మిగతావన్నీ ఎంప్టీ క్యారేజెస్, ఓన్లీ 22nd క్యారేజ్, ఇంకా 4th క్యారేజ్లో మాత్రమే మనుషులు ఉన్నారు. సెకండ్ దాంట్లో కింగ్, క్వీన్, ఇంకా సతీ ఉన్నారు. 4th క్యారేజ్లో ఏమో మన పర్వతేశ్వర్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, ఇంకా ఆయన మెయిన్ ఇంపార్టెంట్ సోల్జర్స్ కొందరు ఉన్నారు. సో అలా వాళ్ళు పక్కడ బందీగా మౌంట్ మందర్కి వాళ్ళు బయలుదేరతారు. అప్పుడు సతీ అడుగుతుంది ఆ దారిలో, నాన్న నాకు ఇంకా అర్థం కావట్లేదు, మీరు నన్ను ఎందుకు తీసుకెళ్తూ ఉంటారో ఈ పూజాస్కంతా, నేను అసలు అటెండ్ అవ్వకూడదు, నేను వాటిని అసలు టచ్ చేయడానికి కూడా లేదు, నేను అసలు అలౌ కూడా కాదు, మరి నన్ను ఎందుకు తీసుకెళ్తూ ఉంటారు మీరు పూజాస్కి అని, నేను కూడా నీకు చాలాసార్లు చెప్పాను అని దక్ష అంటాడు. నా పూజాస్ ఏవి నీ ముఖం చూడందే కంప్లీట్ కాదు, నేను ఆ పూజ కంప్లీట్ చేసి నీ ముఖం చూశాకే ఆ పూజ కంప్లీట్ అయినట్టు నాకు, నేను
పిచ్చి లాస్ని నేను ఫాలో అవ్వను అని చెప్తాడనమాట. నాన్న అంటది అంటే లాస్ని కింగే అలా అండం, ఎంత ప్రైవేట్గా ఉన్నా కూడా అలా అండం తప్పు అని తనకు తెలుసు. అప్పుడు వెంటనే వాళ్ళ వైఫ్ వీరిని, దక్ష కింగ్ వాళ్ళ వైఫ్, ఒకసారి వాళ్ళ నాన్న కూతుర్ని అలా చూసి మళ్ళీ ఆమె బుక్ ఏదో చదువుకుంటుంటే ఆ బుక్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఒక 50 సోల్జర్స్ దూరంగా ఉండి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. కింగ్ వెళ్ళే రూట్ని, మౌంట్ మందర్కి వెళ్ళే రూట్ కూడా ఎవరికి తెలియదు. సోమరాస్ ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతాయో అలాంటి దాన్ని ఎవరో రూట్ వీళ్ళ వెనకాలే బుషెస్లో ఎవరో గమనిస్తూ ఉంటారు. ఒక 50 సోల్జర్స్ వెనకాల ఒక 2 మెన్ ముందు వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటారు. ఒక అతనేమో చాలా స్ట్రాంగ్గా అలా ఉంటాడనమాట, ఒక బ్రౌన్ టర్బన్ వేసుకొని. అతని పైన ఉండే సింబల్ ఏంటంటే క్రిసెంట్ మూన్, అంటే మూన్ సింబల్ అంటే చంద్రవంశీ అని అనమాట, చంద్రవంశీ సింబల్. ఇంకొక మనిషి చాలా పెద్దగా ఉంటాడు, మాస్క్ వేసుకొని ఉంటాడు. మనం ఈ క్యారెక్టర్ని ఆల్రెడీ కలిసాం అనుకుంటా, మీరు బాగా గుర్తు తెచ్చుకుంటే ఆల్రెడీ ఒకసారి సతీన్ ఫాలో అప్ చేస్తూ టెంపుల్ దగ్గర జరిగే సీన్లో వస్తాడు. బట్ నేను అంతకంటే స్పాయిలర్స్ ఇప్పుడు ఏమీ ఇవ్వలేను. సో ఆ హుడెడ్ మ్యాన్ ఉంటాడు, అతని మీద ఓం సింబల్ ఉంటుంది. అప్పుడు మనం ఓం సింబల్ గురించి కూడా శివ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు ముందు చాప్టర్స్లో. సో ఇంకొక అతను ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఆ హుడెడ్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో, నేను ఆ వీడియోలో మీ క్రిష్ సింబల్ కూడా చూపిస్తాను, క్రిష్ ఫోటో కూడా చూపిస్తాను. మాస్క్ వేసేసుకొని, బ్లాక్ మాస్క్ మొత్తం కవర్ చేసేసుకొని ఉంటాడు, బ్లాక్ హుడెడ్ ఫిగర్ అని చెప్పి అతను అంటాడనమాట పక్కనుండే ఆ చంద్రవంశిని, విశ్వద్యుమ్న, నీ మార్క్ కనిపిస్తుంది బయటికి, చంద్రవంశీ సింబల్ సరిగ్గా లోపలికి వేసుకో పెండెంట్ని అని చెప్పి. వెంటనే ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఫాస్ట్గా దాన్ని లోపల పెట్టుకొని, అరే నేను ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాను అన్నట్టు వెంటనే ఎంబారస్ అయ్యి వెంటనే లోపలికి పెట్టేసుకుంటాడు. సారీ మై లార్డ్ అంటాడు, సారీ పార్డన్ చేయండి, నన్ను క్షమించండి అని చెప్పి. సో అతను అడుగుతాడనమాట విశ్వద్యుమ్న, వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ క్రిష్ లాగా ఉండే అతన్ని అడుగుతాడను. అప్పుడు విశ్వద్యుమ్న అంటాడు, మై లార్డ్ మనం వాళ్ళకంటే ముందు వెళ్ళిపోతాము, మౌంట్ మందర్ రూట్ కరెక్టా కాదా అని, మనకు ఎవరైతే కబుర్ చెప్పారో వాళ్ళు బయలుదేరుతున్నారని, ఆ కబుర్ చెప్పిన వాడు నిజమా కాదా అని మనం ముందే కనిపెట్టేసి వెళ్ళిపోదాము ఇక్కడ నుండి అంటాడు. ఆగు అంటాడు ఆయన, ఆగు ఇక్కడే కాసేపు వాళ్ళని ఫాలో అవుదాము. అంటే మనం ఎలాగైనా తక్కువ మంది ఉన్నాం, 50 మెంబర్సే ఉన్నాము, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మనం ఇప్పుడు ఆమెను కిడ్నాప్ చేసుకు తీసుకొని కూడా రాలేము, మరి ఎందుకు ఈ తొందర అంతా అని చెప్పినట్టు అడుగుతాడనమాట. ఇంకెంతసేపు వెయిట్ చేస్తాం, వెనకాల ఉండే వాళ్ళు కూడా నీరసించిపోతున్నారు, ఇంతసేపు వెయిట్ చేసి మనం ఇప్పుడు యుద్ధం ప్రకటించిన వాళ్ళ మీద అటాక్కి వెళ్ళినా కూడా మనం తక్కువ మంది ఉన్నామంటే, ఏంటంటే అసలు ఎవరు అటాక్ చేయమంటున్నారు, జస్ట్ అబ్జర్వ్ చేయమంటున్నా, నువ్వు ఉంటే ఉండు, లేదా నువ్వు వెళ్ళిపో, నీకు రావాల్సిన నువ్వు డబ్బులు నీకు వస్తాయి, నా ఫోకస్ మారదు, నేను ఇక్కడే ఉంటాను. చాలా బాధ అనిపిస్తుంది విశ్వద్యుమ్నకి. ఇన్ఫ్యాక్ట్ మెలూహాలో ఆ సింపాథెటిక్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి ఈ మెసేజ్ కనిపెట్టిందే, వీళ్ళ దారిట వెళ్తున్నారని చెప్పిందే వాళ్ళ లార్డ్. అతనికి విరుద్ధంగా మాట్లాడడం అతనికి అసలు నచ్చలేదు. లేదు లేదు, మీరు ఇక్కడ ఉన్నంతసేపు నేను మీతోనే ఉంటాను అని చెప్తాడు. అప్పుడు అతను అంటాడు, మనం ఇంకొద్దిగా లేట్గా వెళ్ళినా కూడా అక్కడ సమస్య ఏమీ లేదు. అంటే మరి మన క్వీన్కి మనం లేట్గా వెళ్ళడం చాలా ఇబ్బంది కదా, అంటే ఇన్ని ఇయర్స్ ఆగాము, ఇంకొక 10 నిమిషాలు లేట్ అయితే పోయేదేం లేదు అని చెప్తాడు. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ స్టోరీ ఏంటో మనకి ఇక్కడ తెలీదు. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అంటే మన డైరెక్ట్గా మన బృహస్పతి ఆఫీస్లో సీన్ చూపిస్తారనమాట. సో అక్కడ ఏంటి అంటే ఇది కాన్సెప్చువల్ లెవెల్లో సోమరాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు బృహస్పతి. కాన్సెప్చువల్ లెవెల్లో ఇది చాలా ఈజీ, కానీ ఇది రియాలిటీ చేయడం చాలా ఇంపాసిబుల్ టాస్క్. అదే మన లార్డ్ బ్రహ్మ యొక్క జూనియస్ థింగ్ చేసిన దాంట్లో, జై శ్రీ బ్రహ్మ అంటే జై శ్రీ బ్రహ్మ అని శివ కనకాల నంది కూడా రిపీట్ చేస్తారు. ముందు మనకు అసలు ఈ మెడిసిన్ ఎలా స్లో డౌన్ చేస్తుంది మన ముసలాళ్ళం అవ్వకుండా అనే దాని గురించి కంటే ముందు, అసలు ఫస్ట్ మనల్ని ఏది మనల్ని బతకనిస్తుంది, అసలు మనం బతకడానికి ఏంటి రీజన్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దాని ఒక ఫండమెంటల్ థింగ్ ఉంది, విత్ మనం దాన్ని లేకుండా మనం బతకలేము అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు శివ బృహస్పతి వైపు చూస్తాడు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అప్పుడు బృహస్పతి ఆన్సర్ చేస్తాడు, అది ఏంటంటే ఎనర్జీ అనేది, మనం మాట్లాడినా ఆలోచించినా పరిగెట్టినా ఏది చేసినా మనకు కావాల్సింది ఎనర్జీ. ఎనర్జీ లేకపోతే మనం ఉండలేము.
అప్పుడు శివ అంటాడు, మాకు ఇలాంటి సిమిలర్ కాన్సెప్ట్ ఉంది మా ట్రైబ్లో కూడా, కాకపోతే మేము దాన్ని శక్తి అంటాము అని చెప్పి. బృహస్పతి అప్పుడు అంటాడు, శక్తి ఇంట్రెస్టింగ్, ఆ వర్డ్ మేము ఎప్పుడో ఎన్నో సెంచురీస్ బ్యాక్ యూజ్ చేసాము, పాండ్యాస్ మా ఆన్సెస్టర్స్ వాళ్ళు యూజ్ చేశారు, ఇండియా మొత్తానికి ఆన్సెస్టర్స్ వాళ్ళు అప్పుడెప్పుడో ఎన్నో ఏజెస్ బ్యాక్ యూజ్ చేసిన వర్డ్, మీ ట్రైబ్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా అని అడుగుతారు. ఏమన్నా లీనియేజ్ ఉందా వాళ్ళది మీ గురించి ఏమన్నా తెలుసా అంటే, నాకు తెలీదు కానీ మా ట్రైబ్లో ఒక ఓల్డ్ విమెన్ ఉంది, ఆమెకు తెలుసుంటుంది మా హిస్టరీ గురించి, పర్హాప్స్ మనం తనని అడగాలి తన దేవగిరికి వచ్చాక అని చెప్పి, మేబీ మనం అడగాలి అని బృహస్పతి కూడా అని అంటాడు. అప్పుడు వెంటనే బృహస్పతి మళ్ళీ సబ్జెక్ట్లోకి వచ్చేసి, ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అప్పుడు నంది అంటాడు అనమాట, మనం తినే తిండి నుంచి అని చెప్పి, కొంచెం భయపడుతూ అంటాడు అంత పెద్దవాళ్ళు కదా అని. అబ్సల్యూట్లీ కరెక్ట్ అని చెప్పి బృహస్పతి అంటాడు అనమాట, అంటే ఏదైతే తీసుకుంటుంటామో అదే మనకి ఎనర్జీ క్రియేట్ చేస్తుంది, అందుకే మనం ఫుడ్ తినకపోయినప్పుడు మనకి ఎనర్జీ లేకుండా వీక్గా అయిపోతాము. లోపల మనం ఫుడ్ తినగానే మనకు వెంటనే ఎనర్జీ వచ్చేది, మన బాడీలో ఒకటి ఖచ్చితంగా దాన్ని తీసుకొని దాన్ని ఎనర్జీగా మార్చాలి అని బృహస్పతి అంటారు. శివ కరెక్ట్ అబ్సల్యూట్లీ అని అంటాడు. అప్పుడు బృహస్పతి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మనం ఫుడ్ ఎనీ ఎనర్జీగా మార్చడానికి మనం గాలి ఏదైతే పీలుస్తున్నామో అందులో ఆక్సిజన్ అనే ఒక గ్యాస్ ఉంటుంది, అది మనం లోపలికి పీల్చుకొని ఆ ఇనఫ్ ఆక్సిజన్ మనం పీల్చినప్పుడు అదే మనకి ఫుడ్ లాగా తయారు చేస్తుంది. మరి వెంటనే శివ అంటాడు, ఇది మనల్ని బతకడానికి జరిగే ప్రాసెస్ కదా, దీనికి మెడిసిన్కి సంబంధం ఏంటి అని అడుగుతాడు. అడిగినప్పుడు ద మెడిసిన్ ఇది మనల్ని ఓల్డ్ అవ్వకుండా కదా కాపాడాల్సింది అంటే, బృహస్పతి అప్పుడు నవ్వుతూ అంటాడు, మనం ఏజ్ అవ్వడానికి ప్రాసెస్కి చాలా రిలేషన్ ఉంది, మనకి నేచర్ చాలా కొంచెం హ్యూమర్ ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే మనల్ని ఏదైతే బతకడానికి పెడుతుందో అదే మనల్ని ఈవెన్చువల్గా ఓల్డ్ చేసేసి మనల్ని చంపేస్తుంది. వెన్ ఆక్సిజన్ రియాక్ట్ అయినప్పుడు మన ఫుడ్తో ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, ఎనర్జీతో పాటు కొన్ని ఫ్రీ రాడికల్స్ని కూడా రిలీజ్ చేస్తుంది, దాన్నే ఆక్సిడెంట్స్ అని అంటారు. ఈ ఆక్సిడెంట్స్ మన బాడీకి మంచిది కాదు, ఇవి టాక్సిక్, అంటే మనల్ని తినేస్తాయి లోపల నుంచే. సో మనం ఏదైనా ఫ్రూట్ని బయట వదిలేసినా పుచ్చిపోతుంది, లేకపోతే ఐరన్ మెటల్ మేము రీసెంట్గా ఇన్వెంట్ చేశాము మెలూహన్స్, సో అది కూడా తుప్పు పట్టిపోతుంది బయట అలానే గాలికి వదిలేస్తే, ఇదంతా కూడా ఆక్సిడేషన్ అని అంటారు, ఈ ఫ్రీ రాడికల్స్ డెస్ట్రాయ్ చేసేస్తుంది అని. అప్పుడు నంది అంటాడు, ఓ మై గాడ్ అన్నట్టు అంటాడు అనమాట, మనకి ఏదైతే లైఫ్ ఇస్తుందో అదే మనల్ని లోపల స్లోగా చంపేస్తుంది అని. అవును అని బృహస్పతి అంటాడు. ఒకసారి ఆలోచించండి, మన బాడీ అన్నిటినీ స్టోరింగ్లో పెట్టుకుంటుంది, అంటే మనం ఫుడ్ కొన్ని రోజులు తినకపోయినా బతకగలం, వాటర్ కొన్ని రోజులు తాగకపోయినా బతకగలం, ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ కొన్ని రిజర్వ్స్ ఉంటాయి, బట్ మనకి ఏదైతే లైఫ్ని ఇస్తుందో ఆక్సిజన్, అది ఒక్క నిమిషం లేకుండా కూడా బతకలేము, ఎందుకు బాడీ దాన్ని స్టోర్లో పెట్టుకోవట్లేదు, దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ ఎంత వెతికినా కూడా మాకేమనిపిస్తుంది అంటే, బికాజ్ అది బాడీకి మంచిది కాదు కాబట్టి. అయితే బ్రహ్మ ఏం చేశారు దీని గురించి అని శివ అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు చెప్తారు బృహస్పతి, చాలా రీసెర్చ్ చేసి బ్రహ్మ ఏం కనిపెట్టాడంటే, ఈ సోమరాశిని కనిపెట్టాడు, మనం అది కన్జ్యూమ్ చేసినప్పుడు, మనం అది తీసుకున్నప్పుడు అవి ఆక్సిడెంట్స్తో రియాక్ట్ అయ్యి ఆక్సిడెంట్స్ని అబ్జార్బ్ చేసేసుకొని, ఆ ఆక్సిజన్ రిలీజ్ చేసే ఎనర్జీతో పాటు వచ్చే ఆక్సిడెంట్స్ని అబ్జార్బ్ చేసేసుకొని, ఆ ఆక్సిడెంట్స్ని బయటికి స్వెట్ ఫామ్లో కానీ యూరిన్ ఫామ్లో కానీ బయటికి పంపించేస్తాయి అని చెప్పి. అందుక పాయిజనస్ మనం స్వెట్ రిలీజ్ చేసింది సోమరాస్ తాగగానే ఫస్ట్ టైమ్ అనేసి అడుగుతాడు శివ. అవును కరెక్ట్, చాలా డేంజరస్ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు సోమరాస్ స్వెట్ ఇంకా యూరిన్. ఫస్ట్ టైమే కాదు, తర్వాత కూడా చాలా కొంచెం డేంజరే కొన్ని ఇయర్స్ వరకు. అప్పుడు మెలూహన్స్ ఓ అందుకనా మెలూహన్స్ హైజీన్తో అంత అబ్సెస్డ్ అని శివ అడుగుతాడనమాట. అవును అందుకనే మేము మెలూహన్స్కి ఎప్పుడు టూ థింగ్స్ నేర్పిస్తాము, వాటర్ ఒకటి, హైజీన్ ఒకటి. వాటరే క్లీనెస్ట్ అబ్జార్బర్, ఏ లోపల డ్యామేజ్ ఆక్సిడెంట్స్ ఉన్నా, సో ఎక్కువ వాటర్ తాగమని చెప్తాము. ప్లస్ అట్ ది సేమ్ టైం టూ టైమ్స్ బాత్ కంపల్సరీ. స్వెట్ యూరిన్ని చాలా జాగ్రత్తగా వాటిని డ్రైనేజ్ సిస్టమ్తో బయటికి ఎక్స్పెల్ చేసేస్తాము, వాళ్ళు స్నానం చేయాలి టూ టైమ్స్ అంటే. అప్పుడు శివ మనసులో అనుకుంటాడు స్ట్రిక్ట్ హైజీన్ స్టాండర్డ్స్ అని. అప్పట్లో ఫస్ట్ టైం అతను తీసుకున్నప్పుడు ఆయుర్వేది
డాక్టర్ ఫస్ట్ టైము వెళ్ళి ముందు స్నానం చేయని అర్చిన్ గట్టిగా గుర్తు చేసుకుంటాడు. సో అప్పుడు బృహస్పతి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సోమరస్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అంత ఈజీ కాదు, దానికి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి, ఒకటి సంజీవని ట్రీ కావాలి దానికి, ఆ చెట్టేమో మేము చాలా పెంచుతున్నాం వాటిని, దాంతో ప్రాబ్లం లేదు, కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వేడిని, సో మేము చాలా వాటర్ యూజ్ చేయాలి దీన్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఆ మొత్తం మిక్స్చర్ని స్టేబుల్గా ఉంచడానికి. సో అది వాటర్తో బాగా క్రష్ చేసి ఆ బ్రాంచెస్ని ప్రాసెసింగ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్స్ ఏవైతే ఉంటాయో సరస్వతి వాటర్తోనే చేయాలి అని. అప్పుడు శివ అడుగుతాడు, ఇదే నా స్ట్రేంజ్ నాయిస్, ఈ చర్నర్స్ మీరు దేంతో అయితే క్రష్ చేస్తారో ఆ మెషిన్స్, రాత్రంతా నాకు సౌండ్ వినిపిస్తూ ఉండింది, దానిదేనా అంటే అవును అని చెప్తారు. ఆ చర్నింగ్ మెషిన్స్ ఉంటాయి పెద్ద పెద్దవి, దాంట్లో ఈ కాంప్లెక్స్ సిస్టమ్ అంతా ఉంటుంది, అక్కడికి సరస్వతి వాటర్స్ సంజీవ్ నిట్రీ అన్నీ కలిపి చేస్తుంటాము, చాలా వాటర్ కావాలి అందుకే మేము దాన్ని ఆ వాటర్ని మేము ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో సరస్వతివి ఒక పెద్ద పూల్ లాగా ఉంటుంది దాన్ని సాగర్ అని పిలుస్తాము అని. సాగర్ అంటే ఓషన్ కదా అని చెప్పి శివ అడుగుతాడు, మీరు ఒక చిన్న పూల్ ఆఫ్ వాటర్ని దాంతో పిలుస్తారా ఆ పేరుతో అని చెప్పి అడుగుతాడు అన్నమాట. మీరు చూస్తే తెలుస్తుంది అది ఎంత పెద్దదో అని చెప్పి చెప్తాడు. నేను మొత్తం ఫెసిలిటీ చూడాలని అనుకుంటున్నాను, రాత్రి నేనేం అబ్జర్వ్ చేయలేకపోయాను అని అంటే, ఖచ్చితంగా మీకు మొత్తం చూపిస్తాను లంచ్ అయ్యాక అని బృహస్పతి చెప్తాడు. అన్నట్టు శివ ఓకే చెప్తాడు, కానీ శివ ఏదో అడగబోతూ ఆగిపోయినట్టు బృహస్పతికి అనిపిస్తుంది. సో అప్పుడు అడుగుతాడు, కనకాల ప్రైమ్ మినిస్టర్ ఇంకా నంది మీరు బయటికి వెళ్తారా, శివ నన్ను పర్సనల్గా ఏదో క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాడు అని చెప్పి. ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇంకే క్వశ్చన్ అడగ కుండా వెంటనే వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు. మరి నువ్వు అడగాలనుకుంటున్న ప్రశ్న ఏందో, రియల్ క్వశ్చన్ ఏంటో నన్ను ఎందుకు అడగట్లేదు, ఇంకా నువ్వు వచ్చింది దానికోసమే కదా అని బృహస్పతి అడుగుతారు. అక్కడితో మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది.